फ्रेंड्स वीडियो स्कॉलरशिप्स जरिए आ स्कॉलरशिप्स सेंट्रल गवर्नमेंट की संबंधी स्कॉलरशिप्स अंडी आ स्कॉलरशिप्स एनएसपी वेबसाइट अप्लाई चेसुकोवाली ओके ना आ स्कॉलरशिप्स मोत्तम मूड स्कॉलरशिप्स उन्नाई अंदुलो ओकटि इंदिरा गांधी स्कॉलरशिप फर् सिंगल गर्ल चाइल्ड अनेदी आ योक्क डीटेल्स मैं वीडियो क्लारिटीगा तेलुसुकुंदाम मरोकटि पीजी स्कॉलरशिप्स फर् रैंक होल्डर्स प्रोफेशनल कोर्सेस स्कॉलरशिप्स अंडी मोत्तम मूड स्कॉलरशिप्स वाटि योक्क डीटेल्स क्लियर वीडियो तेलुसुकुंदामु फ्रेंड्स अंतकंटे मुंदु मीरु मन चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोकंडि नोटिफिकेशन्स कोसं पक्कने उन्न बेल ऐकान नी मेल्लगा क्लिक चेयंडि मरि इंकेंदुकु आलस्यं लेट्स एंटर द वीडियो हाय फ्रेंड्स मैसेल्फ मार्ती वेलकम टू मै चैनल फ्रेंड्स इदि यूनिवर्सिटी ग्रांट कमीशन इच्चिन नोटिफिकेशन अंडि ई नोटिफिकेशन ने मन सेंट्रल एडुकेशन मिनिस्टर डाक्टर रमेश पोख्रियाल निशंक तन ट्विटर लो पोस्ट चेयडम जरिगिंदन्नमाट अक्कड चूडोच्चु नालुगु स्कीम्स अनेटि उन्नायि अन्नमाट अकाडमिक इयर 2020 2021 की पीजी स्कॉलरशिप्स अंडिवि मोट्टमोदटिदि वच्चेसि इंदिरा गांधी पीजी स्कॉलरशिप फर् सिंगल गर्ल चाइल्ड अन्नमाट अंड सेकंड वन वच्चेसि पीजी स्कॉलरशिप फर् यूनिवर्सिटी र्यांक होल्डर कैंडिडेट्स की थर्ड स्कीम वच्चेसि ईशान उदय स्पेशल स्कीम फर् नार्थ ईस्टर्न रीजन अन्नमाट ई स्कॉलरशिप वच्चेसि नार्थ ईस्टर्न रीजने सो एवरैते నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉంటారో వాళ్ళకనమాట ఈ స్కాలర్షిప్స్ సో అందుకనే నేను ఇందులో జస్ట్ కేవలం మూడు మనకి సౌత్ రీజన్ కాబట్టి సో వాటి గురించి చెప్పాను ఇన్ కేస్ ఎవరైనా నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇంకా లాస్ట్ ఫోర్త్ స్కీమ్ వచ్చేసి పీజీ స్కాలర్షిప్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అండి ఓకేనా ఈ మూడు స్కాలర్షిప్స్ గురించి డీటెయిల్గా వాటి యొక్క ఎలిజిబిలిటీస్ గురించి డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి చెప్తాను యాక్చువల్ అయితే సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను బట్ పీజీకి పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిందంతా ఒకే దాంట్లోనే పెట్టుకుందాం అనేసి ఈ మూడు స్కాలర్షిప్స్ని కలిపి ఒకటే ఎలిజిబిలిటీస్ కలిపి ఒకటే ఈ వీడియోలోనే చేయడం జరిగింది సో వాటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు డీటెయిల్గా చూడండి అలాగే ఎలిజిబిలిటీస్ కూడా డీటెయిల్గా చూడండి ఇన్ కేసు నేను ఇంపార్టెంట్ మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీరు మాత్రం పీజీ నొక్కి ప్రతి ఒక్క సెంటెన్స్ని డీటెయిల్గా చదవండి ఇక సింగిల్ గర్ల్ చైల్డ్ యొక్క ఎలిజిబిలిటీస్ వచ్చేసి వారి యొక్క ఏజ్ 30 ఇయర్స్ కంటే పైన ఉండకూడదండి పీజీ అడ్మిషన్ తీసుకున్న టైంకి అంతకంటే ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ తర్వాత అడ్మిషన్ ఇన్ రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ తీసుకొని ఉండాలి అండ్ ఇక ముఖ్యమైన పాయింట్ వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ ఉండకూడదు అంటే 2019-2020లో యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఆ వెంటనే 2020-2021 పోస్ట్ గ్రాడ్యుయేషన్లో న్యూ అడ్మిషన్ తీసుకొని ఉండాలి సో ఇలా ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదా 2018-2019లో అండర్ గ్రాడ్యుయేషన్ క్లియర్ చేసి 1 ఇయర్ గ్యాప్ తీసుకొని 2020-2021లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ స్కాలర్షిప్ రాదన్నమాట ఓకేనా ఈ స్కాలర్షిప్కి కనుక సెలెక్ట్ అయితే పర్ యానం 36,200 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగా 2 ఇయర్స్ కోర్స్ అయిపోయే వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట కేవలం ఫీజు ఒకటే పే చేస్తారు ఎక్స్ట్రా ఛార్జెస్ లైక్ హాస్టల్ పేమెంట్ కానీ మెడికల్ ఛార్జెస్ కానీ ఎక్స్ట్రా పే చేయడం కుదరదు అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లయింగ్ వచ్చేసి కేవలం అండి ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ వెబ్సైట్లో వెళ్ళేసి అప్లై చేసుకోవాలి ఓకేనా అది కూడా మీరు అప్లై చేసిన తర్వాత యూజీసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఏదైనా వదిలారా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనే నోటిఫికేషన్ వచ్చేసి యూజీసీ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి అండ్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇవి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది మీరు ప్రింట్ తీసుకొని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి సో ఫస్ట్ది వచ్చేసి మీరు ప్రూఫ్ అన్నమాట మీరు మీ ఫ్యామిలీలో సింగిల్ గర్ల్ చైల్డ్ అని ఒక ఫామ్ ఉంటుంది దాన్ని ప్రింట్ తీసుకొని మరి మీరు డీటెయిల్స్ అని ఫిల్ చేసి అప్లోడ్ చేయాలి అండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ అండి యాంగ్జర్ వన్ అంటే అది ఒక ఫామ్ ఉంటుంది మీరు పీజీలో జాయిన్ అయినట్టు ఒక ఫామ్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఒక మీ పీజీ లెక్చర్ హెడ్ ఉంటారు కదా మా కాలేజీలో జాయిన్ అయింది అనేసి ఎలాగ ఒకటి ఉంటా చూపిస్తాను అది కూడా సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఉంటుంది అండ్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కేవలం మనం అందరూ అప్లై చేస్తారు అందరూ అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యడం కొంతమందిని తీసుకోవడం జరుగుతుంది అందులో సంవత్సరానికి 3,000 మందిని తీసుకోవడం జరుగుతుంది అనమాట ఫ్రెష్ స్కాలర్షిప్స్ పర్ ఎవ్రీ ఇయర్ ఆ తర్వాత వచ్చేసి అమౌంట్ పే చేయడం అనేది డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట అది అనేది స్టైఫన్ లాగా ఇస్తారా లేదా ఒకటే అమౌంట్ ఇస్తారా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక రెన్యూవల్స్ అనేది ఇక్కడ చూసుకొని రెన్యూవల్ ఇక్కడ స్టూడెంట్ ఇన్ కేసు ఇప్పుడు
ప్రీవియస్ ఇయర్ అప్లై చేశారు స్కాలర్షిప్కి, తీసుకున్నారు స్కాలర్షిప్ అమౌంట్ తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ అనేది రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేయాలంటే మీ దగ్గర పాస్ అయి ఉండాలి, డీటెయిన్ అవి ఉండకూడదు, ఫెయిల్ అయినా కూడా స్కాలర్షిప్ రాదు, ఓకేనా. అలాగే ప్రమోట్ కోర్స్ ఇన్ కేస్ ఏమైనా చేంజ్ అయినా కూడా స్కాలర్షిప్ రాదనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా మీ పర్సంటేజ్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ప్రజెంట్ ఇక్కడైతే ఇవ్వలేదు, ఇన్ కేస్ ముందు జాగ్రత్త, ఓకేనా. అండ్ నేను చెప్పిన ఫామ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది జాయినింగ్ రిపోర్ట్, మీరు పీజీలో జాయిన్ అయినట్టు రిపోర్ట్ అండి. ఇక్కడ మీ ఫోటో అతికించేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక మీ యూజీలో పర్సంటేజ్ ఎంత వచ్చిందో అక్కడ ఫిల్ చేయండి. ఒకవేళ జీపీలో ఇచ్చింటే జీపీలో వేయండి. అక్కడ మీ సిగ్నేచర్, వెరిఫైయింగ్ ఆఫీసర్ ఎవరిదో మీ కాలేజ్ వాళ్ళదో ఎవరిదో ఒకరి సిగ్నేచర్ చేయండి, అది జాయినింగ్ రిపోర్ట్ అండి. ఇంకా మరొక ఫామ్ వచ్చేసి మీరు మీ ఫ్యామిలీలో సింగిల్ గర్ల్ చైల్డ్ అని ప్రూఫ్ కోసం అండి, అది ఫామ్ అనమాట. అది కూడా మస్ట్ బి ఆన్ 50 రూపీస్ స్టాంప్ పేపర్ మీద. 50 రూపీస్ స్టాంప్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద ఈ డీటెయిల్స్ అనేది టైప్ చేయండి. టైపింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఈ ఫామ్ చూపించి ఇవనేది ఇక్కడ టైప్ చేయండి అని అంటే 50 రూపీస్ స్టాంప్ మీద, అది కూడా 50 రూపీస్ స్టాంప్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇవన్నీ టైప్ చేసిస్తారు, అది మీ ప్రూఫ్ కోసం అనమాట, ఓకేనా. టైప్ చేసేసి ఇక్కడ అన్ని సేమ్ యాస్టీజ్ ఎలాగుందో అలాగా టైప్ చేసి ఇవ్వమనండి. మళ్ళీ మీరు ఆ తర్వాత ఈ డాష్ ఎలాగుందో అలాగే సేమ్ యాస్టీజ్ ఎలాగుందో అలాగే ఇస్తే, లేదు ప్రింట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. మీరు అక్కడ వెళ్తే ఇవన్నీ చేస్తారనమాట, ఓకేనా. సో ఆ తర్వాత సిగ్నేచర్, సీల్ అండ్ సిగ్నేచర్ కూడా చేయించండి. ఎంఆర్ఓ అని ఇక్కడ మెజిస్ట్రేట్ అంటే ఇంకా అదే అనమాట. సో స్టాంప్ వేయించుకోవడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఫోటో తీసుకొని వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 31/10/2020. ఇది కూడా పీజీలో ఎవరైతే జాయిన్ అవుతుంటారో వాళ్ళకి మాత్రమే, న్యూ అడ్మిషన్ తీసుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఈ ఇందిరాగాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్. ఆల్రెడీ సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఓకేనా. ఫ్రెండ్స్ సెకండ్ వన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ అండి. వీటి ఈ ర్యాంక్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ యొక్క ఎలిజిబిలిటీస్ దీనిలో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ముందు ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ అండి, అది ఒకసారి మీరు చదవండి. టార్గెట్ గ్రూప్ ఇక్కడ కావాల్సిన అర్హత ర్యాంక్ హోల్డర్స్కి ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ హోల్డర్స్ అట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్లో పర్ఫామ్ చేసిండాలన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ న్యూ అకాడమిక్ ఇయర్కి జాయిన్ అయ్యి ప్రూఫ్స్ కూడా అడుగుతారు. మీరు యూజీలో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీరు ఫస్ట్ అండ్ ర్యాంక్ హోల్డర్స్ తెచ్చుకున్నట్లయితే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది కూడా చూస్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు జాయినింగ్ రిపోర్ట్ చేస్తున్నట్లు అది ఒక ఫామ్ ఉంటుంది అనమాట. మరి ఒక పర్సంటేజ్ చూసుకుంటే 60% పైన ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అనేసి ఇవ్వడం జరిగింది, అది కూడా ఒక ఫామ్ ఉంది. ఆ రెండు మొత్తం ఇందులో కూడా రెండు ఫామ్ ఉన్నాయి, అది లాస్ట్లో చూద్దామండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ స్కాలర్షిప్కి యూనివర్సిటీ రికగ్నైజ్ చేస్తుంది. యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ అయినా పర్లేదు, డీమ్డ్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ అయినా పర్లేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్ ర్యాంక్ హోల్డర్స్ అయినా పర్లేదు, అండ్ అటానమస్ కాలేజెస్ అయినా పర్లేదు అనమాట, ఓకేనా. ఇక ఇది ఇక స్టూడెంట్ ఎలిజిబిలిటీ, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ యొక్క స్టూడెంట్ ఎలిజిబిలిటీ చూసుకుందాం. ఇక ఆ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్లో న్యూ అకాడమిక్ ఇయర్ 2020-2021కి జాయిన్ అయి ఉండాలి, అది కూడా 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి అప్పటికి, అంతకంటే ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ అండి. ఆ తర్వాత డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉండకూడదు, ఓకేనా. అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఈ కోర్సెస్ అనేది చేసి ఉండాలి. అక్కడ ఇచ్చారు లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ అండ్ కామర్స్ అండ్ లాంగ్వేజెస్ అండర్ గ్రాడ్యుయేట్లో ఈ కోర్సెస్ చేసి ఉండాలి, ఓకేనా. అండ్ బిఫోర్ వెరిఫైయింగ్ అప్లికేషన్ ఆఫ్ స్టూడెంట్ యూనివర్సిటీ మే ఇన్స్యూర్ ది అప్లికేషన్ సాటిస్ఫై ఆల్ నార్మ్స్ యాజ్ పర్ గైడ్ లైన్స్, ఓకేనా. ఇది వెరిఫికేషన్ అప్లికేషన్ అనేది స్టూడెంట్స్ యూనివర్సిటీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ చేసిన తర్వాతే సో ఆ తర్వాత సెంట్రల్ ఎన్ఎస్పి చేయడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, నేమ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్ ఎగ్జామినేషన్ అట్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో, అది కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ హోల్డర్స్ని కూడా ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమందిలో వీళ్ళు ర్యాంక్ హోల్డర్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నారో కూడా చూడడం జరుగుతుంది. ఆ తర్వాత స్కాలర్షిప్ అమౌంట్ గురించి మాట్లాడితే ఈ స్కాలర్షిప్ అమౌంట్ 2 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ఇది కూడా ఇయర్కి 3000 మెంబర్స్కి ర్యాంక్ హోల్డర్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట స్కాలర్షిప్ అనేది. ఈ స్కాలర్షిప్స్ వచ్చేసి మ్యాక్సిమం స్టైఫన్ లాగిస్తుంటారు ఆ స్కాలర్షిప్ అనేది. ఈ స్కాలర్షిప్ అనేది మ్యాక్సిమం స్కాలర్షిప్ వచ్చేసి మాట్లాడుకుంటే పర్ మంత్
పర్ మంత్ 3,100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది, అలాగా 2 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ టైం అప్లై చేసేప్పుడు మీకు సెకండ్ పీజీలో సెకండ్ ఇయర్ అప్లై చేసేప్పుడు మీరు రెన్యువల్ చేసుకోవాలి, పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అది కూడా మీరు ఎటువంటి డీటెయిల్ లేకుండా, ఫెయిల్ లేకుండా, ప్రమోట్ లేకుండా, కోర్స్ చేంజ్ కాకుండా ఉండాలి, పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే స్కాలర్షిప్ అలా ఇవ్వడం పర్ మంత్ 3,100 రూపీస్ ఇస్తానని చెప్పాను కదా, కేవలం అమౌంట్ మాత్రం ఇస్తానండి. ఇంకే ఆ తర్వాత అడిషనల్ గ్రాంట్ ఇవ్వడం చేయదు. దట్ మీన్స్ హాస్టల్ ఛార్జెస్ కానీ మెడికల్ ఛార్జెస్ కానీ పే చేయదండి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ర్యాంక్ హోల్డర్స్ అనేది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఏ స్కాలర్షిప్, కేవలం ఒకటే స్కాలర్షిప్ పొంది ఉండాలి. ఇంకా ఏదైనా స్కాలర్షిప్స్ పొంది ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్ రాదనమాట. అప్లికేషన్ ఫామ్ అండి, ఇక్కడ చూసుకోవచ్చు. ర్యాంక్ సర్టిఫికేట్ నేను చెప్పాను కదా, ఇందులో రెండు ఫామ్స్ ఉంటాయని. అందులో ఇది ర్యాంక్ సర్టిఫికేట్ అండి, ప్రూఫ్ అండి. మీరు ఎక్కడైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీరు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంటారు కదా, సో అక్కడ మీ నేమ్ అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఏ స్ట్రీమ్లో అయితే మీరు తెచ్చుకున్నారో అక్కడ ఎంటర్ చేసేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి అప్లోడ్ చేయండి వెబ్సైట్లో. మీరు సెలెక్ట్ చేసుకోండి మీ యూనివర్సిటీ ఏదైతే అది, ఓకేనా. తర్వాత సిగ్నేచర్ అండ్ సీల్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్ అయిన తర్వాత, ఓకేనా. నెక్స్ట్ ఫామ్ వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ అండి. మీరు పీజీలో 2020-2021 అకాడమిక్ ఇయర్ గాను జాయిన్ అవుతున్నట్లు ప్రూఫ్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ జాయినింగ్ రిపోర్ట్, ఓకేనా. ఫ్రెండ్స్, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్కి అండి. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కాలర్షిప్స్ అండి. అది కూడా 1,000 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి యూనివర్సిటీ లెవెల్లో కానీ ఇన్స్టిట్యూట్స్ లెవెల్లో కానీ కాలేజెస్లో కానీ చదువుతూ ఉండాలి. ఆ తర్వాత ఇక స్కాలర్షిప్కి ప్రొఫెషనల్స్ కోర్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రొఫెషనల్ కోర్సెస్ చూస్తే ఇక్కడ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎన్సిటిఐఎస్, ఎన్సిటిఈ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐఎన్సి, ఫారెన్సిక్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ వచ్చి ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం డిగ్రీ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్, ఇవన్నీ నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎలిజిబుల్ కాదండి నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్, ఓకేనా. ఇక ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ వచ్చేసి సేమ్ అండి, ఎన్ఎస్పి పోర్టల్లో అప్లై చేయాల్సి ఉంటుంది, సేమ్ ఎస్టీస్. ఇంకా అప్లై చేసిన తర్వాత మీకు ఫర్దర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి యూజీసీ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఆ తర్వాత నేచర్ ఆఫ్ అసిస్టెన్స్, ఇంకా స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్కి ఒక అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఎంఈ ఎంటెక్ చదువుతున్న పీజీ స్కాలర్షిప్ క్యాండిడేట్స్కి పర్ మంత్ 7,800 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ అదర్ కోర్సెస్ చదువుతున్న పీజీ స్కాలర్షిప్ ఫర్ అదర్ కోర్సెస్ చదువుతున్న వాళ్ళకి 4,500 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఇక స్కాలర్షిప్స్ వచ్చేసి ఎలిజిబుల్ అనేది అమౌంట్ క్రెడిట్ అనేది డిబిటి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మోడ్లో చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా రినేవల్స్ గురించి మాట్లాడితే పోస్ట్ రినేవల్స్ అనేది ప్రీవియస్ ఇయర్ చేసుకుంటే ఇయర్ చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి, ప్రమోట్ కాకుండా ఉండాలి, అండ్ డీటెయిన్ అలాంటివి ఏంటి లేకోకుండా కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. వాళ్ళకి రినేవల్ అనేది అవుతుందండి. పర్సంటేజ్ ఇక్కడ అటెండెన్స్ కూడా మెయిన్గా ఇవ్వడం జరిగింది, మెయింటెనెన్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అటెండెన్స్ అని. సో అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాన్సిలేషన్ ఆఫ్ ఒకవేళ క్యాన్సిలేషన్ ఆఫ్ అవార్డు వచ్చేసి ఛాన్సెస్ చూస్తే ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఫెయిల్యూర్ అయితే మీ యొక్క స్కాలర్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మోడ్ కూడా లేకుండా చూసుకోవాలి, కంటిన్యూగా చదవాలి, ఓకేనా. ఇన్కేస్ అలా ఉంటే మాత్రం స్కాలర్షిప్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను చెప్పిన 3 స్కాలర్షిప్స్ అండి. మొత్తం ఒకటి పోస్ట్ ఇందిరాగాంధీ పీజీ స్కాలర్షిప్ ఒకటి, మరొకటి పీజీ స్కాలర్షిప్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ ఒకటి, మరొకటి అండ్ పీజీ స్కాలర్షిప్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అండి. ఈ యొక్క 3 కోర్సెస్ స్కాలర్షిప్స్ స్కీమ్స్ వచ్చేసి ఒకటే స్కీమ్ పెట్టుకోవాలి, అది యూజీసీ ఐసిటి స్కీమ్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. మామూలు లాగిన్ అవ్వండి. సెంట్రల్ స్కీమ్ సెలెక్ట్ చేసుకొని వీటికి అప్లై చేస్తే
కుదరదు రాదండి. సో యూజీసీలో యూజీసీ ఏఐసిటి స్కీమ్ మీద సెలెక్ట్ చేసుకుని లాగిన్ అయ్యండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా క్లిక్ చేయండి. ఈ మూడింటికి సపరేట్ సపరేట్ అవసరం లేదండి. అదే మీరు అప్లై చేయగానే మీరు డీటెయిల్స్ని బట్టి అది మీకు ప్రొఫెషనల్ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి సెట్ అవుతుందా, లేదా యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ సెట్ అవుతుందా, లేదా గర్ల్స్కి అయితే పీజీ ఇందిరా గాంధీ స్కాలర్షిప్ సెట్ అవుతుందా అనేది అదంతకు అదే వెబ్సైట్ చూసుకోవడం జరుగుతుంది. సో మీరు మాత్రం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను చెప్పిన అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి కదా, అవి ప్రింట్ తీసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మరీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలండి. సో ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో టెస్ట్ చేయండి, నేను మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూస్తాను. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అదే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎన్ఎస్పి వెబ్సైట్లోకి ఓపెన్ చేయడం ఈ విధంగా వస్తుందండి. సో ఎన్ఎస్పి వెబ్సైట్ నేను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, లేదంటే మీరు క్రోమ్లోకి వెళ్ళేసి ఎన్ఎస్పి అని టైప్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్లోకి ఓపెన్ అయిపోతారండి. సో ఇక్కడ రాగానే సెంట్రల్ స్కీమ్ ఉంది కదండి, మనం చెప్పిన స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోవాలంటే యూజీసీ ఐసిటి స్కీమ్ సెలెక్ట్ చేసుకుని లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ నేను కొన్ని చెప్పాను కదా, అది ప్రింట్ తీసుకొని మీరు కొన్ని ఫిల్అప్ చేయాలి ఉంటుంది. సో రాగానే మీరు ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. పీజీ ఇందిరా గాంధీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఉంటే అందులో తీసుకోండి. కేవలం రెండిట్లో ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ లేదండి. కేవలం అంటే కేవలం ర్యాంక్ హోల్డర్స్ ఫస్ట్ ర్యాంక్ అండ్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్కి అప్లికేషన్ ఫామ్ ఒకటి, ఆ తర్వాత ఇందిరా గాంధీ స్కాలర్షిప్ వాళ్ళకి ఒకటి ఉంటుంది అన్నమాట సబ్మిట్ చేయడానికి. సో అక్కడ గైడ్ లైన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆ పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్లో అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, వెళ్ళి ప్రింట్ తీసుకోండి. సేమ్ యాస్టీస్ కూడా ర్యాంక్ హోల్డర్స్ కూడా ఎవరైనా ఉంటే గైడ్ లైన్స్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫామ్ వస్తుంది, వెళ్ళి ప్రింట్ తీసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మళ్ళీ వెబ్సైట్లో అప్లై చేయండి. ఓకేనా, లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే ఈ అక్టోబర్ 30, 2029 ఈ యొక్క స్కాలర్షిప్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇక ఓపెన్ టిల్ 15/11/2029 అంటే అది వెరిఫికేషన్ అండి. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అంతవరకు ఓపెన్ అయ్యి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ.